శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఎపిసోడ్ లోని సీనియర్స్ కి జూనియర్స్ కి మధ్య జరిగే వారిలోనే నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అంత్యాక్షరి ఆ నోటికి నచ్చిన అంటే వస్తువు గాని లేకపోతే ఒక యానిమల్ కావచ్చు ఏదన్నా సరే దానికి సంబంధించి ఆ పాటలో ఏదో ఒకటి ఉండాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేక అన్ననుకో దాక్కో దాక్కో మేక సో అలా ఓకే 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 రెడీ కోంబ్ అన్ననుకో కోంబ్ అనే దాని మీద మీకు పాట రాలేదంటే అప్పుడు ఇలా పాడాలి అంతే లెట్స్ హియర్ గో విత్ ద ఫస్ట్ వర్డ్ సో సీనియర్స్ తో స్టార్ట్ చేద్దాం ఓకే రెడీ కత్తి 10 సెకండ్స్ ఉంటది ప్రతి దానికి కాదు కత్తి లాంటి పిల్ల కత్తెర సుప్పుల ఇలా వచ్చి పిల్ల ఎట్లైనా పోలా రబ్బర్ రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు దెత్తానే రబ్బర్ పువ్వులు రబ్బర్ పువ్వులు రబ్బర్ పువ్వులు దెత్తానే అమ్మని అమ్మని అత్తి అమ్మని అత్తి దెత్తానే నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి వస్తారే మీకు కొలంబస్ 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 ఇచ్చారు సరుకు ఆపడం చెందా గడపడానికి చింత చెట్టు చిగురు చూడు చిన్న దాని పగరు చూడు చింత చెట్టు కాపుకొచ్చిందో సామి రంగ చిన్నదేమో కాపుకొచ్చిందో బేసిక్ గా మా వైపు కూడా వయసు అయిపోయిన వాళ్ళు ఉంటే మాకు తెలుసు వాళ్ళకి కొబ్బరి చెట్టు మేము చింత చెట్టు అన్నాం కొబ్బరి చెట్టు కాదు పాట ఉండాలి నేను నిజంగా ఇచ్చాను మా తల్లి కొబ్బరి చెట్టు ఉందేమో అనుకుని చేయమని జలగ చేస్తావరా నువ్వు ఓకే యువర్ టైమ్ ఇస్ అప్ జలగ గనక విడిగా రాకపోయిందరా పాటలో ఆగాడు పాడుతున్నాడు జల 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 పాతం నువ్వు ఆ పాతంలో ఉండే జలగవు నువ్వు జలగవు నువ్వు నీకు అందుకే చెప్పే జలగ ఉండదు అని మీరు వెళ్ళండి నేను చూసుకుంటా రెడీ మీరు ఇవ్వాలి ఓడ్ పిడుగు 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 ఆ ఉంది వానొచ్చింది రో వరదొచ్చింది రో పిడుగొచ్చింది రో వానొత్తి పిడుగులు రావా పాటే ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసింది వానొచ్చేసిందోయ్ వరదొచ్చేసింది ఓకే మేము పాడుతున్నాం జగడ 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 చేసేస్తాం రగడ రగడ చూసేస్తాం జగడం చేసేస్తాం రగడ 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 తుందేస్తాం జగడు జగడు గగనం మేమే రా పిడుగులం అమ్మా మీరు ఇవ్వాలమ్మ వాడు ఒళ్ళు ఒళ్ళు వానొచ్చనంటే ఒళ్ళొచ్చింది అయ్యి బాబు ఒళ్ళు పాడండి ఉన్నది నీ ఒళ్ళు మీ సీనియర్ సీనియర్స్ జూనియర్స్ ఓడిపోయారు కాబట్టి వాళ్ళకి చిన్న పనిష్మెంట్ ఓడిపోతే పనిష్మెంట్ చిన్న పనిష్మెంట్ అవును రెండు రౌండ్లు వరుసగా ఓడిపోయారు కదా ఎవరు జూనియర్స్ ఎవరు చిన్న లేరు ఆయనకి ఎందుకు పనిష్మెంట్ ఇస్తారు అర్థం కాల ఇప్పుడు జూనియర్స్ ఓడిపోయారు కదా చిన్న పనిష్మెంట్ అన్నారు అర్థం కాల
మన నోకరాజు యమానీలు 10 నిమిషాల్లో ఈ సెట్ లో 1000 రూపాయలు కలెక్ట్ చేయాలి. ఓకే డన్. మీ గ్రూప్ లో కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఎల్లండి. అరే అరే 1000 రూపాయలు కలెక్ట్ చేయండి ఫస్ట్. ఎల్లండి ఎల్లండి ఎల్లండి. ఒక్క పూట అన్నం కోసం ఎదురు ఇవ్వండి తల 10 రూపాయలు. మరి అమ్మ మరి అరుక్కునే వాళ్ళు చూసిన చూస్తున్నా బాబయ్య. అరే వాళ్ళు 1000 రూపాయలు అడిగారు. మనోడు చూడు 4 జిప్పులు తీసి 2 రూపాయలు చేతులు పెట్టి అమ్మల దగ్గరికి వెళ్దంత. అమ్మా అమ్మా మీ పసివాల అమ్మా 1000 రూపాయలు అమ్మా. అమ్మా అమ్మా ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. అన్నయ్య మన తొందరగా ఫినిష్ చేద్దాం అంతే. ఒరే అడిగిన 1000 రూపాయలు వచ్చి ఇంకొంచెం అడుక్కుంది ఇంకో అయ్యొత్తే గెలిచినట్టే కదా. వెయ్యి రూపాయల కన్నా ఎక్కువ వచ్చినాయిరా. నేను చెప్పిన అన్ని 10 రూపాయలు కావాలి మాకు. అంతాక్షరి రౌండ్ లో సీనియర్స్ విన్నారు. సూపర్ బియర్ అండ్ ఓడిపోయినందుకు మీరు ఇచ్చిన టాస్క్ కూడా వీళ్ళిద్దరూ అద్భుతంగా చేశారు. సూపర్ ఫెంటాస్టిక్. ఇమానుయేల్ గారు నోకరాజు కలెక్ట్ చేసి చూసావు కదా. ఇమానుయేల్ గారు సెపరేట్ గా ప్రాక్టీస్ అప్పుడు చాలా కలెక్ట్ చేశాడు తెలుసా నీకు అది. ఏంటి చూస్తావా ఒకసారి చూడు అక్కడ వీడియో ప్లీజ్. జూనియర్స్ కింద మంచి నేమ్ ఉంది అసలు అమ్మాయిల వైపు చూడం మనం. అది ఎవరితో అని చెప్పి నువ్వు చెప్తే బాగాలేదు. యో ఆ వీడియో కట్ చేయాలని ఉంది నువ్వు చెప్పింది తెలుసా తెలుసా. అక్కడ ఏం జరిగింది చెప్పు. సుధీర్ నువ్వు జస్ట్ లిప్ ఇవ్వు ఆయనకి నేను చెప్తాను ఈ డైలాగ్ అతనికి. ఏంట్రీ మాన్యల్ నేను ఉండగా నువ్వు ఇది నాటకాలా చెప్పు తెగిపోద్ది. ఇంకొకసారి నా ముందు అమ్మాయిలతో మాట్లాడవని అరికేస్తాను నాకు. ఇంకోసారి అరే ఏంట్రా ఇమానుయేల్ తప్పు కదరా వాళ్ళ అమ్మాయిలతో మాట్లాడొచ్చా మాట్లాడపో నెంబర్ నాకు ఇవ్వాలి కదా నువ్వు తీసుకోండి. ఏంటి ఈ లిప్పులు ఎన్ని వద్దు గానీ డైరెక్ట్ గా మాట్లాడినా అడుగుతా ఏం మాట్లాడాడు నా మీద వచ్చాడు నేను మాట్లాడరా. బేసిక్ గా వాళ్ళకి సెగ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అవును సెగ్మెంట్ ఫోన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా. అయ్యో అదే టైంకి మా అన్న ఫోన్ లో మెసేజ్ చేశాడు రీఛార్జ్ చేయరా అని అది చూస్తున్నా. అది చూసి పెట్టేసా తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసా వాళ్ళు కూడా ఏడ ఉన్నారు. జోక్ లైక దిప్ప పగిలిపోద్ది. ఆహా ఆహా లేదు లేదు నేను ప్రత్యక్ష సాక్షిని నేను అక్కడ చూశాను. బేసిక్ గా మనోడు ఆల్రెడీ పులిహోర కలిపేస్తున్నాడు అమ్మాయితో. కలుపుతుంటే అమ్మాయి అడుగుతుంది మీకు వర్షాకి ఆల్రెడీ లవ్ ట్రాక్ ఉంది కదండి అంటే అన్ని బిస్కెట్ ఇది నీ నెంబర్ నాతో చేస్తే చాలా మంచి పేరు వస్తుంది వర్షాకి వచ్చింది కదా. ఇది వేరే ఎవరైనా చెప్పుంటే నమ్ముండేదానేమో కానీ మీరు చెప్తే అస్సలు నమ్మను. కూర్చోండి. అసలు ఆ అమ్మాయే ఇక్కడ ఉంది. ముగ్గురు బాగున్నారు చాలా అందంగా ఉన్నారు కానీ ఈ అమ్మాయి శారీ లో చాలా హాట్ గా ఉంది. ఈ అమ్మాయి నెంబర్ తీసుకుంటా అన్నాడు సార్. ఇమానుయేల్ అలా మాట్లాడే ప్రసక్తే లేదు అలా చెప్పడు. వర్ష నువ్వే మాట్లాడవేంట్రా దగ్గర. ఏది లేదు వాడు అబద్ధం చెప్తున్నాడని క్లియర్ గా అర్థం అవుతుంది నాకు. ఇమ్ము అబద్ధం చెప్తాడా. మీకు తెలియదు మ్యామ్ ఆ వీడియోలో వేరే నేను విన్నాను. ఇమ్ము అలా కాదు. మా వర్ష కంటే కూడా తెలుసు. అవును నా కొడుకు గురించి నాకు తెలుసు. వీళ్ళందరూ నా కొడుకులే. డెఫినెట్ గా అలా మాట్లాడరు అలా చేయరు. మా క్యారెక్టర్ నిప్పు అదే పెడతాం. కామ్గా కూర్చున్నావు ఎల్లవయ్యా వాళ్ళ ముగ్గురు కామ్ కూర్చున్నారు వెళ్ళి వాళ్ళ సెగ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయి అని చెప్పారు ఒక ఆయన. ఆయన ఎవరు? ఇదిగో క్రియేటర్ శ్రీపద్.
సర్లే ఓకే నో ప్రాబ్లం నేను చూసుకుంటాను నేను హ్యాపీగా వెళ్ళి మా నువ్వు అలాంటి ఇదేం పెట్టుకో అర్థమైందా అంతా బాగుంది గెలిచినందుకు గ్యాస్ స్టవ్ ఏది ఎందుకొస్తది సీనియర్లు గెలిచావరా ఏ మా వాళ్ళు బాగా అడుక్కున్నారా లేదా మీరు ఇచ్చిన టాస్క్ చేశారా లేదా రౌండ్ మొత్తంలోనే ఎవరైతే ఎంటర్టైన్ చేశారు అనుకుంటారో చెప్పండి సీనియర్స్ అద్భుతంగా గెస్ట్ చేసినందుకు డైరెక్ట్ రైస్ కుక్కర్ ఇన్స్టెంట్ రైస్ కుక్కర్ వేస్ట్ అన్న స్టఫ్ ఇవ్వండి అన్న పుణ్యం ఉంటది చి 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 ఏనా అడుక్కుంటున్నా అన్ని ఈవెంట్లు చేస్తారా కొడుకోవచ్చుగా ఏమ నీ బాధ చూస్తే నాది బాధ అనిపిస్తుంది అయ్యా ఫోన్ చేసి చెప్పాను ఇంటికి స్టవ్ అని ఇప్పుడు కుక్కర్ ఇస్తే స్టవ్ ఆవిడకి ఇచ్చాను అడుగుతుంది అన్న ఆల్రెడీ గ్యాస్ ఇంటికి ఫోన్ చేసి గ్యాస్ వస్తుందని చెప్పాడు మీరు కుక్కర్ ఇచ్చారు గ్యాస్ ఏ ఇంట్లో ఇచ్చారంటే ఏ ఇంట్లో కాదు ఎవరికి ఇచ్చారని అడుగుతుంది భాస్కర్ నేను రేపు కొనిస్తాను భాస్కర్ కూర్చో సీనియర్స్ లో ఎవరికంటే సీనియర్స్ లో సీనియర్ మోస్ట్ కాబట్టి రాజు గారి